ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ ప్రపంచంలో పుట్టిన ఏ జీవికైనా వృద్ధాప్యం సహజం, కానీ ఒక్క జీవికి మాత్రం వృద్ధాప్యం ఉండదు. అవును ఫ్రెండ్స్, ఆ జీవులు మొసళ్ళు. మొసళ్ళకు మాత్రం వృద్ధాప్యం అంటే ముసలితనం ఉండదు, అలాగే అవి ముసలితనం కారణంగా మరణం కూడా ఉండదు. కొన్ని జన్యుపరమైన కారణాల వలన మొసళ్ళపై వృద్ధాప్యం ఎలాంటి ప్రభావం చూపదు. అవి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉంటాయో, 70 సంవత్సరాల వయసు వచ్చాక కూడా అంతే ఎనర్జెటిక్గా ఉంటాయి. అలా అని మొసళ్ళు అమరజీవుల, వాటికి మరణం ఉండదా అంటే ఉంటుంది, కానీ ముసలితనం వల్ల వచ్చిన మరణం కాదు. అవి వేటాడడానికి ఏ జీవులు దొరకక ఆకలితోనైనా చనిపోతాయి, లేదంటే ఏదైనా జబ్బు బారిన పడి చనిపోతాయి. మొసళ్ళు అవి జీవించినంతకాలం పెరుగుతూనే ఉంటాయి. ఈ ఇమేజ్ చూడండి, 1957 ఒక వేటగాడు ఆస్ట్రేలియాలోని ఈ భారీ మొసలిని కనుగొన్నాడు. ఈ మొసలి 8.1 మీటర్ అంటే 28 అడుగుల పొడవైన మొసలి అన్నమాట. ఇది నిజంగా ఒక అద్భుతమైన దృశ్యం. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనలో చాలామంది ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ తీసుకునే అలవాటు ఉంటుంది కదా, బట్ మనం కాఫీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వం, కానీ టర్కిష్ కల్చర్లో మాత్రం కాఫీ చాలా ఇంపార్టెంట్ అంట. అది ఎంత ఇంపార్టెంట్ అంటే, టర్కిష్ కల్చర్లో 15th సెంచరీలో ఎవరైనా ఒక మహిళకు తనకు తగినంత కాఫీ ఇవ్వలేకపోతే తన భర్తకు విడాకులు ఇచ్చే స్వేచ్ఛ ఉండేదట. మరీ కాఫీ కోసం విడాకులు ఏంటి భయ్యా, చీప్గా. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇప్పుడు ఒక రేర్ బటర్ఫ్లై గురించి చెప్పబోతున్నాను. దీన్ని చూస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఇమేజ్లో కనబడుతుంది కదా, ఈ బటర్ఫ్లై పేరు అట్లాస్ మాంట్. ఈ సీతాకోకచిలుకి యొక్క రెక్కలు చూడడానికి సేమ్ ఒక పాములాగే ఉంటాయి. అలాగే ఈ బటర్ఫ్లైకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు సేమ్ ఒక పాము ఎలా అయితే బిహేవ్ చేస్తుందో, ఈ సీతాకోకచిలుకి కూడా అచ్చం అలాగే రెక్కలను విసురుతూ తన ప్రాణాలను కాపాడుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ ఫ్యాక్ట్ హ్యూమన్ ఐస్ గురించి. ఫ్రెండ్స్, కొంతమంది ఐస్ చూస్తే కొంతమందిలో బ్లూ కలర్ ఐస్, మరికొంతమందిలో బ్రౌన్ కలర్ ఐస్ ఉంటాయి కదా. ఇది సహజం, కానీ ఒకే వ్యక్తిలో 2 రకాల ఐస్ కలిసి ఉండడం ఎప్పుడైనా చూసారా? ఒకే వ్యక్తిలో ఒక కన్ను బ్లూ కలర్ అలాగే ఒక కన్ను బ్రౌన్ లేదా బ్లాక్ కలర్లో ఉండటం అన్నమాట. ఇలా ఒక వ్యక్తిలో 2 విభిన్న రంగుల కళ్ళు ఉండటాన్నే హెటెరోక్రోమియా ఐరిడిస్ అంటారు. ఈ హెటెరోక్రోమియా ఐరిడిస్ ఏర్పడడానికి కారణం మన కంట్లో ఉన్న మెలనిన్ అనే డిపాజిట్స్లో తేడాలు ఉండటం వల్ల. ఈ మెలనిన్ డిపాజిట్స్ ఎక్కువగా ఉంటే బ్రౌన్ ఐస్, అలాగే మెలనిన్ డిపాజిట్స్ తక్కువగా ఉంటే బ్లూ ఐస్ ఏర్పడతాయన్నమాట. అండ్ ఐరిస్ లోపల వివిధ రకాల రంగుల కళ్ళు ఏర్పడటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రస్తుతం లండన్లో వాటర్లూ అనే బ్రిడ్జ్ ఉంది ఫ్రెండ్స్, అండ్ ఆ బ్రిడ్జ్కి మరొక పేరు కూడా ఉంది, అదే లేడీస్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఈ బ్రిడ్జ్ని లేడీస్ బ్రిడ్జ్ అని ఎందుకు పిలుస్తారంటే, 1940 ప్రారంభంలో ఈ బ్రిడ్జ్ని మహిళలు మాత్రమే నిర్మించారట. ఎందుకంటే 1940 World War II జరుగుతున్న కారణంగా మెన్స్ అంటే పురుషులందరూ World War II పాల్గొనడం కారణంగా ఈ బ్రిడ్జ్ని లేడీస్ నిర్మించారట. ఫ్యాక్ట్ నెంబర్ 6. అమెరికాస్ ఫస్ట్ బ్యాంక్ రాబరీ. ఈ బ్యాంక్ రాబరీ ఎప్పుడు జరిగిందంటే 1798 September 1 ఆదివారం ఉదయం సమయంలో జరిగింది. అయితే ఆ దొంగ దోపిడీ ఎంత తెలివిగా చేశాడంటే, పెన్సిల్వేనియాలో ఉన్న బ్యాంక్ నుండి పెద్ద మొత్తంలో అంటే 6.16 కోట్ల విలువగల డబ్బును దొంగలించి చాలా చాకచక్యంగా తెలివిగా తప్పించుకున్నాడు. అయినప్పటికీ అతను దొరికిపోయాడు. ఎందుకంటే అతను కొట్టేసిన డబ్బును కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. చాలా తెలివైన దొంగతనం కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మన మనుషులకి ఎలా అయితే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో, అలాగే పక్షులకు కూడా అంగరక్షకులు ఉంటాయని మీకు తెలుసా ఫ్రెండ్స్? అవును ఫ్రెండ్స్, హమ్మింగ్ బోర్డ్స్ తమ అంగరక్షకులుగా గద్దలను ఉపయోగిస్తాయి. ఎందుకంటే వాటి గుడ్లు మరియు పిల్లలను కాపాడుకోవడానికి. జైస్ అనే ఒక రకమైన పక్షులు ఈ హమ్మింగ్ బర్డ్స్ యొక్క పిల్లలను గుడ్లను చంపి తినేస్తాయి. కాబట్టి జైస్ అనే పక్షుల నుండి రక్షణ పొందడానికి హమ్మింగ్ బోర్డ్స్ వాటి గోళ్లను గ్రద్ద యొక్క గోళ్ల కింద నిర్మిస్తాయి. గ్రద్ద సాధారణంగా ఎప్పుడూ పైనే వేటాడుతుంది, కాబట్టి గద్దల నుంచి హమ్మింగ్ బర్డ్స్కి ప్రమాదం ఉండదు. మరియు గద్దలు గద్ద యొక్క గూడుపై ఎగురుతూ ఉంటాయి, కాబట్టి ఈ హమ్మింగ్ బర్డ్స్ యొక్క గూడు కూడా సేఫ్టీ జోన్లో ఉంటుందన్నమాట. ఏమి ఐడియా రా మామ. ఫ్యాక్ట్ నెంబర్ 8. స్టీఫెన్ ఎడ్విన్ కింగ్. ఇతను ఒక అమెరికన్ ఆర్థర్, అలాగే హర్రర్ నవలిస్ట్ కూడా. అయితే ఇతను సూపర్ నేచురల్ ఫిక్షన్, సస్పెన్స్, క్రైమ్,
సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ వంటి ఎన్నో హర్రర్ నావల్స్ని రాశారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే ఇన్ని దెయ్యాల కథలు రాసిన ఇతను మాత్రం రాత్రులు లైట్ ఆన్ చేసి ఉంచి నిద్రపోతారట. లైట్స్ ఆఫ్ చేస్తే నిద్ర పట్టదట. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చి కీదు అనుకోవచ్చు, ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? ఫ్యాక్ట్ నెంబర్ 9. మన మనుషులకి కన్ను ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ భూమికి కూడా ఒక కన్ను ఉందని మీకు తెలుసా? వాట్, భూమికి కన్ను ఉండడం ఏమిటి అనుకుంటున్నారా? అయితే ఇది చూడండి, దీని పేరు క్రెడిట్ క్రేటర్ లేక్. ఇది ఒక వాల్కెనిక్ లేక్, అంటే అగ్నిపర్వత బిలం సరస్సు అన్నమాట. ఈ సరస్సు సౌత్ ఐలాండ్లో ఉన్న గ్రీమ్స్నెస్ అనే ఏరియాలో గుర్తించబడింది. ఈ సరస్సు దాదాపు 80 అడుగుల లోతు, అలాగే 560 అడుగుల వెడల్పు మరియు 890 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. ఈ సరస్సుని పైనుంచి చూసినప్పుడు ఇది ఒక కన్నులాగా కనపడుతుంది. దీనికి ఐ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. పల్స్ ఆక్సిమీటర్ తెలుసు కదా ఫ్రెండ్స్, ఆ పల్స్ ఆక్సిమీటర్ మన బ్లడ్ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ ఎలా తెలియజేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పల్స్ ఆక్సిమీటర్ లైట్ ఎమిటింగ్ డయోడ్ని కలిగి ఉంటుంది. ఇది మన వేలిపై చిన్న రెడ్ కలర్ కాంతిని మన వేలిపై ప్రసారం చేస్తుంది. ఈ కాంతి మరొక వైపునున్న డిటెక్టర్ ద్వారా స్వీకరించబడుతుంది. ఇది ఆక్సిజన్ మరియు ఆక్సిజన్ లేని రక్తానికి సంబంధించి కాంతి కిరణాల జరిగిన మార్పులను కొలుస్తుంది. కాబట్టి ఇది పల్స్ రేట్తో పాటు రక్తం యొక్క ఆక్సిజన్ లెవెల్స్ను కూడా తెలియజేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చలేదో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, జయదేవ్, ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు.